ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా సవాంగ్ గారికి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గౌతమ్ సవాంగ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గారు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్ను ప్రభుత్వం 4 రోజుల క్రితం బదిలీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇదే నేపథ్యంలో సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ఒక్కసారిగా ఇప్పుడు టీడీపీలో ప్రత్యర్థులకు ఉలిక్కి పడేలా చేసింది ఏది దొరికినా నెగటివిటీలో చూసే ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన ట్విస్టే ఇచ్చారని తెలుస్తుంది అయితే ఈ రోజు మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్ లో బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు బెటాలియన్ పోలీస్ కొవ్వొత్తు నిర్వహించి ఈ సందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమానికి సవాంగ్ ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు స్పందనలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాం ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం చిన్నారులు మహిళల భద్రత అనేక చర్యలు తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పారు పోస్ట్ ఏదైనా పర్ఫెక్ట్గా పనిచేసే విధానంలోనే నా ఆలోచన ఎప్పుడు ఉంటుందని రాబోయే కాలంలో మరిన్ని సేవలు నేను ఉన్న దాంట్లో చేస్తానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రభుత్వానికి ఎప్పుడు ఎక్కడ అవసరమైనా కూడా నన్ను సంప్రదించవచ్చు అని కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అన్నారు ఏదైనా వీడుకోలు బాయ్ బాయ్ అని చెబుతూ వెళ్ళేటప్పుడు ఆ కిక్కే వేరంటారు ఎన్ని రోజులు కష్టపడతామో ఎక్కడ పనిచేస్తామని కాదు వెళ్లే ముందు ఎంత ప్రౌడ్గా మనం ఇంకో దాంట్లోకి వెళ్తున్నామనేదే చాలా ఇంపార్టెంట్ అందులో గౌతమ్ సవాంగ్ గారు 100కు 100 మార్కులు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సారథ్యంలో అనేక మార్పులు చేర్పులు తెచ్చారు సీఎం ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నెన్నో కొత్త అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు గౌతమ్ సవాంగ్ గారు దేశంలోనే పోలీస్ శాఖ అంటే ఇదిరాబాయ్ అనే ట్రట్టుగా ఏపీలో పోలీస్ శాఖను తీర్చిదిద్దారు ఏదైనా ప్రభుత్వానికి కాస్త మిస్సింగే ఇతన్ని కోల్పోవడం కాకపోతే తప్పదు ప్రభుత్వ ఉద్యోగం అన్నప్పుడు ఖచ్చితంగా మార్పు సహజమే ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి